మెదక్ జిల్లా కేంద్రంలో బీసీ సంఘం నేతల ఆందోళన దిగారు. పెండింగ్లో ఉన్న బీసీ కార్పొరేషన్ రుణాలను వెంటనే విడుదల చేయాలని హవేలీ ఘనపూర్ నుండి మెదక్ కలెక్టరేట్ వరకు బీసీ నేతలు ర్యాలీగా వెళ్లారు. అనంతరం కలెక్టర్కు పల సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. పెండింగ్లో ఉన్న బీసీ రుణాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీసీ నేతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మెట్టు గంగారాంతో పాటు పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు. నేడు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. ఎందుకంటే గత 3 సంవత్సరాలు పైగా బీసీ కార్పొరేషన్ వారు ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకొని మరి బీసీలకు విపరీతమైన అవమానం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇచ్చే బీసీ కార్పొరేషన్ సబ్సిడీ లోన్లను ఇప్పుడు గత 3 సంవత్సరాలుగా బీసీలకు ఎగనామం పెడతా ఉన్నది సబ్సిడీ ఇవ్వక. మరి అందుకు నిరసనగానే ఈరోజు ఈ అవేల్ గన్పూర్ మండల కేంద్రంలో నుండి మరి కలెక్టర్ ఆఫీస్ వరకు కూడా మేము ర్యాలీగా వెళ్ళి తొందరగా ఈ నెల కానీ వచ్చే నెల జనవరి చివరి వరకు సబ్సిడీ రుణాలు విడుదల చేయకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి హెచ్చరించడానికే ఈ కార్యక్రమం పెట్టుకున్నాము. ఎప్పుడైతే ఈ బీసీ కార్పొరేషన్లు కానీ బీసీ రిజర్వేషన్లు కానీ వీటి మీద ఇప్పుడు ఇది ఆరంభం మాత్రమే, ఇక పైన తీవ్ర ఉధృతంగా ఉద్యమాలు చేసి మా హక్కులను మేము సాధించుకుంటామని చెప్పేసి సందర్భంగా మనవి చేస్తూ, మరి ఎప్పుడైనా ఎన్నో కార్యక్రమాలను తీసుకుంటూ బీసీ సంఘము ఎప్పటికప్పుడు ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ బీసీల హక్కుల కోసము పోరాటం చేస్తూ ఉన్నాం. మరి రాను రాను రాబోయే కాలంలో కూడా బీసీల హక్కులు సాధించుకునే వరకు ఈ ఒక ర్యాలీలు కాకుండా దీక్షలు కాకుండా రాబోయే కాలంలో ఎవరైతే ఇంకా నిర్లక్ష్యానికి గురి చేస్తే చివరిగా ఆమరణ నిరాహార దీక్ష కూడా ఎన్కాడే లేదని చెప్పేసి సందర్భంగా మనవి చేస్తున్నాను. జై బీసీ, జై బీసీ, జై బీసీ.